మన భారతదేశంలో 65% పైగా యువత ఉన్న వంటి మన దేశంలో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు అనేది మన దేశంలో చాలామంది ఎక్కువ ఉన్నారు. ఉద్యోగాలు లేక ఉద్యోగ వేటలో ఎంతో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పరిస్థితి చాలామంది లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలని ఉద్యోగం లేక చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. సో అంటే త్వరగా లైఫ్లో సెటిల్ అయితే వాళ్ళ లైఫ్ త్వరగా సెటిల్ అవుతుంది అని చెప్పేసి అని చాలామంది ఒక హోప్తో ఉంటారు. మన దేశంలో ఇంత త్వరగా సెటిల్ అవ్వాలి అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోవాలి, ఉద్యోగస్తులుగా మారాలి, యువత ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు మార్గంలో వెళ్ళాలి అంటే ఏం చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి? చూడండి సార్, యాక్చువల్గా ఎటు చూసినా నిరుద్యోగ సమస్య ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి అంటున్నాము. పెద్ద ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పేసి ఇది వాస్తవం. ఎస్, వాస్తవం ఏంటి, ఈరోజు ఒకప్పుడు డిగ్రీ చదువుకుంటే గ్యారంటీగా జాబ్ ఉండేది, ఒకప్పుడు 30 ఇయర్స్ బిఫోర్ చూసుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నారు, ఇంజనీర్లు అంటే ఇంకా లెక్కనే లేదు, లక్షల మంది ఇంజనీర్లు ఉన్నారు. డిగ్రీ అన్నది ఈరోజు అంటే గ్రాడ్యుయేట్ అంటే చిన్న కోర్సు, ఏదో 5th క్లాస్ చదువుకుందాంతో సమానం డిగ్రీ చేయడం ఈరోజు అయిపోయింది. అవునా, పీజీ చేసిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు, పిహెచ్డీలు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయంటే ఉద్యోగాలు ఎక్కడ కూడా లేవు. మరి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక కోణంలోనే మనం చూస్తున్నాం, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య అయిపోయింది, ఎట్లా ఏంటని చెప్పేసి. మరో కోణంలో చూస్తే యాక్చువల్గా ఏదైనా ఒక ఉద్యోగానికి, ఏదైనా ఒక జాబ్కి కావలసినటువంటి స్కిల్స్, ఆ క్యాపబిలిటీ అనేది ఈ చదువుకున్న గ్రాడ్యుయేట్లో ఉందా అన్నది పాయింట్. ఓకే, నిజంగా చెప్పాలంటే ఈరోజు సర్టిఫికెట్స్ మాత్రమే చేతుల్లో ఉన్నాయి కానీ తగినటువంటి స్కిల్స్ లేవు. డిగ్రీలు అయిపోతున్నాయి, పీజీలు అయిపోతున్నాయి, ఎలా మాట్లాడాలో తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అసలు టెక్నికల్ స్కిల్స్ లేవు. అవునా లేదా? అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అనేది ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలి, అంటే బయటకు వచ్చిన తర్వాత కంపెనీలు ఎలా పనిచేయాలి, అంటే ఈ రెండింటికి మధ్యన ఒక అనుసంధానం అనేది లేదు. అంటే చదువుకుంటుంది వేరు, బయటకు వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి జాబులు వేరు. అవును సార్. అవునా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా జాబ్ చేయాలంటే మళ్ళీ ట్రైనింగ్ కావాలంట. అంటే చిన్నప్పటి నుంచి 20-25 సంవత్సరాలు చదువుకున్నాడు, ఈ చదువు చేసే పనికి పనికి రావట్లేదు. కరెక్ట్. మళ్ళీ ఏదో నేర్చుకుంటే కానీ పనిచేయాల్సిన పరిస్థితిలో లేదు. అంటే ఏమవుతుంది, ఇన్స్టిట్యూట్కి, ఇన్స్టిట్యూషన్కి, ఇన్స్టిట్యూట్స్కి అంటే స్కూల్స్, కాలేజెస్ చదువులకి చేసే పనులకి గ్యాప్ అనేది చాలా ఉంది. ఇది పెద్ద సమస్య. అది ఇక్కడ ఎప్పుడు ఏం రావాలి, ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. అవునా లేదా? అంటే ప్రాక్టికల్కి దగ్గరగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంబీబీఎస్ ఉంది, ఒక డాక్టర్ అవ్వాలనుకున్న వ్యక్తి 4 సంవత్సరాలు కంప్లీట్గా కోర్స్ చదివిన తర్వాత 1 సంవత్సరం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చి డాక్టరేట్ చేస్తున్నాడు. ఇది అంటే ప్రాక్టికల్గా నేర్చుకో, ఎనాటమీ చదువుతాడు, అక్కడ నేర్చుకుంటాడు డిసీజ్ని, ట్రీట్మెంట్ నేర్చుకుంటాడు, ఇది ప్రాక్టికల్ కోర్స్. ఇంతగా ప్రొఫెషనల్గా ఉన్నటువంటి కోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి జనరల్ కోర్సెస్ ఏ ఉన్నాయి, ఇవి ఉపయోగపడట్లేదు. మరి ఈ విషయం మనకు తెలిసిన తర్వాత యువత ఎలా ఉండాలి, యువత ఏం చేయాలి, డిగ్రీ చదువుతూ గ్రాడ్యుయేషన్లో దాంతో తన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అవునా లేదా? స్కిల్స్ని డెవలప్ చేసుకోకుండా నీ దగ్గర ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నా కానీ అవి ఉపయోగపడేవి కావు. ఫస్ట్ పాయింట్ అండి. అంటే రీసెంట్గా చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో దాదాపు 100 ప్లేస్మెంట్స్ ఉన్నాయి, 100 జాబులు ఉన్నాయి. దానికోసం అతను నోటిఫికేషన్ ఇచ్చాడు, చాలామంది వచ్చారు, 500 మంది వచ్చారు. ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ప్యానల్ తరపు నుంచి వచ్చిన కామెంట్ తెలుసా, 100 జాబులు ఉన్నాయి కానీ ఫిట్ అయ్యేటువంటి 100 మంది అక్కడ లేరు, వచ్చింది 600 మంది. దాంట్లో జాబ్ కరెక్ట్గా ఫిట్ అయ్యేవాళ్ళు ఎంతమంది అంటే 10-12 మందే ఉన్నారు. అంటే 10-12 మందికే జాబ్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి జాబ్ రాదు. ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి తప్ప స్కిల్స్ లేవు అన్నది క్లారిటీ వస్తుంది. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అసలు ఏంటి ఎలా ఉన్నారు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా బ్రెయిన్లో కూర్చుంటుపోతున్నాను యువత ఎలా తయారవుతున్నారని చెప్పడానికి. ఏంటది, కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ ఉండేది. గతంలో సర్కస్ ఎక్కువగా నడుస్తుండేది, మనం కూడా చూసేవారము. సర్కస్ కంపెనీలో ఒకప్పుడు ఏంటంటే యానిమల్స్ ద్వారా, జంతువులతో కూడా సర్కస్ చేయించేవారు. ఓకే. ఆ సర్కస్ చేసే సమయంలో వాళ్ళ దగ్గర ఏంటంటే సింహము కూడా వాళ్ళ దగ్గర ఉండేది, సింహంతో కూడా సర్కస్ చేయించేవారు. ఆ సమయంలో ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఒక జియో పాస్ అంది, జంతువులతో సర్కస్ చేయించకూడదు, హింసించకూడదని చెప్పేసి. అవును సార్. మరి వాళ్ళ దగ్గర సింహం అలాగే ఉండిపోయింది, దానికి ప్రతిరోజు ఇన్ని కేజీల మాంసం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినిపించాలి, ఖర్చు పెరిగిపోతుంది, మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది, దాని మీద ఆదాయం లేదు సర్కస్ కంపెనీకి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ సింహం భారంగా మారిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక వ్యాన్లో ఎక్కించేసేసి ఆ వ్యాన్ని తీసుకెళ్ళి ఆ బెంగాల్లో ఉన్నటువంటి ఏమంటారు బెంగాల్ ఫారెస్ట్లో ఆ సింహాన్ని వదిలేస్తారు. ఓకే.
వదిలేసిన తర్వాత ఆ సింహానికి సంబంధించిన ఆచూకీ కూడా తెలుసుకుంటుంటారు ఏమవుతుంది ఏంటని చెప్పేసి. సింహాన్ని అడవిలో వదిలినటువంటి కరెక్ట్గా 5-6 రోజుల తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అడవి కుక్కలు వేటాడి సింహాన్ని చంపేస్తాయి. మొదలు జరిగిన ఘర్షణలో కుక్కలు సింహాన్ని చంపేస్తాయి. ఇది వింటే ఎలా ఉంది, ఏంటంటే సింహం అడవికి రారాజు, అది ఒకసారి గర్జిస్తే అడవి మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. అలాంటి రారాజు అయిన సింహాన్ని కుక్కలు వేటాడటం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, భయపడాలి కదా, దగ్గరికి వెళ్ళాలంటే భయపడాలి కదా, ఎందుకు ఇలా జరిగిందంటే అది అడవి సింహం కాదు, అది సర్కస్ సింహంగా మారిపోయి ఉంది. దాన్ని అది ఎలా వేటాడాలో దానికి తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఉదయం 9 గంటలకి 3 కిలోల మాంసం వచ్చేయాలి, మధ్యాహ్నం 4 గంటలు అయిపోయిందంటే మళ్ళీ ఒక 10 కిలోల మాంసం వచ్చేయాలి. వస్తే కనుక తినాలి అది, అవును, ఆ టైంకి తన బోన్లోకి ఆహారం వస్తుంది, తినేస్తుంది. వేటాడటం తెలియదు, ఆహారం సంపాదించుకోవడం తెలియదు. కాబట్టి అది అడవిలో వదిలేసిన తర్వాత వేటాడటం తెలియలేదు, ఆహారం సంపాదించడం తెలియలేదు, 5-6 రోజులు బలహీనం అయిపోయింది. చివరికి అడవి కుక్కలకి బలైపోయింది, అవునా లేదా? అంటే ఈరోజు యువతకు ఒకసారి ప్రశ్నించుకోవాలి, ఈరోజు యువత అడవి సింహంలా ఉన్నారా లేక సర్కస్ సింహంలా తయారైపోయారా? అంటే నిజంగా చెప్పాలంటే సర్కస్ సింహంలాగానే తయారైపోయాము, చుట్టానికే సింహం తప్ప స్కిల్స్ అనేవి లేకుండా పోయాయి. కాబట్టి నిరుద్యోగ సమస్య ఉందని నినాదాలు చేస్తున్నాం తప్ప మన దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూడాలి. మరి దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూడటం కాకుండా సొంతంగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయాలి. ఎలా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. డబ్బు లేదు కదా, అంటే వ్యాపారం చేయాలంటే డబ్బు అవసరం లేదు, డబ్బు లేకుండా కూడా వ్యాపారం చేయొచ్చు, అవునా లేదా? ఈ సమస్యకి పరిష్కారమే నేను ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను. ఏంటో వర్క్షాప్ అంటే హౌ టు ఎర్న్ మనీ, డబ్బును ఎలా సంపాదించాలి. అని చెప్పేసి 6వ తేదీన ఉదయం 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ ఇది ఆన్లైన్లో జరగబోతుంది. ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, ఓకేనా? మీరు మీ ఇంట్లో కూర్చొని వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. దాంట్లో ఏముంటుంది, డబ్బు ఎలా సంపాదించాలి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్గా ఉండి డబ్బు సంపాదించే పద్ధతులు ఏమున్నాయి, ఓకే. మీరు హౌస్ వైఫ్ అయితే ఎలా డబ్బులు సంపాదించాలి. మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, పెట్టుబడి లేదు, పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా చేయాలి, ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్తో పాటు. కేవలం 5,000-10,000 వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టగలుగుతారు, వ్యాపారాలు 5,000-10,000 చేయొచ్చు. 50,000 పెట్టుబడి ఉంది, 50,000 చేసే వ్యాపారాలు ఏంటి, 100,000 చేసే వ్యాపారాలు ఏంటి, అంటే వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి, న్యూ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్ దాంట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు ఏదైనా డబ్బు సంపాదిస్తుంటే సంపాదించే డబ్బుని ఖర్చు ఎలా పెట్టాలి, ఖర్చు పెట్టడం పెద్ద కళ అది, ఎక్కడ పెడితే అలా దుబారా ఖర్చు కాకుండా ఎలా కంట్రోల్ చేయాలి ఖర్చుని, బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి. ఒకవేళ మీరు డబ్బులు సంపాదించు దాంట్లో దాచిపెట్టుకుంటే సేవింగ్ చేసిన మనీని ఎలా రీఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ ఎలా చేయాలి, వచ్చిన దాని మనీ రీఇన్వెస్ట్ ఎలా చేయాలి. ఇది కంప్లీట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి అద్భుతమైన కోర్స్ అది. ఓకే, ఈ కోర్సు నిజంగా ఒక వ్యక్తి వచ్చేసి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ డిస్కషన్ మొత్తం ఒక 1 వీక్లో కంప్లీట్ డిస్కషన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి. అలాంటిది కుదించి 2 గంటల్లో వర్క్షాప్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది, డిసెంబర్ 6 అనమాట. ఓకే, అంటే ఎవరైనా కనుక అటు బిజినెస్ పర్పస్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, హౌస్ వైఫ్స్ అందరూ కూడా, సో ఎలా వ్యాపారంలో డబ్బు పరంగా ఏ రకంగా అభివృద్ధి అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందా సరే? ఖచ్చితంగా. యాక్చువల్గా వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి ఫస్ట్ టైం వస్తుందంటే డబ్బు సంపాదించాలి అని ఆశ పడుతుంది, డబ్బు సంపాదించగలుగుతాను అన్న నమ్మకము వస్తుంది, అవునా లేదా? చాలామంది ఎలా ఉన్నారు చూడండి, డిపెండెన్సీ ఎక్కువ ఉన్నారు, డిపెండెన్స్ అండ్ ఇంట్లో ఒక 4 ఉంటే ఒకళ్ళు సంపాదిస్తారు, 3 ఆధారపడతారు, అవునా లేదా? చాలామంది ఇప్పుడు మన రోడ్డు మీదకి వెళ్ళేసి ఇంట్రడ్యూస్ చేస్తే 1,000 మందికి 1,000 మంది నుంచి 100 మంది సంపాదించే వాళ్ళు 900 మంది ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడేవాళ్ళే ఉన్నారు, అవునా? ఈరోజు పీజీ చేసే వ్యక్తి కూడా ఆధారపడుతున్నాడు, ఏ సంపాదన అనేది లేదు, అవునా? కాబట్టి డిపెండ్ అవ్వటం అన్న ఆలోచన కాకుండా సంపాదించాలి, ఎర్నింగ్ అన్న ఆలోచన వస్తుంది, అనేక ఐడియాస్ వస్తాయి. నిజంగా ఈ మన భారతదేశంలో ఉన్న ప్రజలకి ఈ వర్క్షాప్ చాలా అవసరము. మీకు ఒక ఆల్రెడీ ఒక ఆదాయం ఉంది, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా చేసుకోవాలి, అదనపు ఆదాయం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఐడియాస్ అంట్లో ఉంటాయి. ఓకే సార్, సార్ ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ బిజినెస్ గురించి అండ్ హౌ టు ఎర్న్ మనీ అని చెప్పారు కదా, అంటే ఒక వ్యక్తి ఉద్యోగం లేనప్పుడు లేదంటే కనుక తను ఉద్యోగం ఎంత చదువుకున్నా కూడా పర్సనల్ స్కిల్స్ లేకుండా అతను ఎలాగ ఉద్యోగం అంటే ఇంటర్వ్యూలో సక్సెస్ కాకుండా అలా ఉండిపోతూ అతను ఒక వ్యాపార రంగంలోకి, చదువుకున్న వ్యక్తి ఎక్కువ వ్యాపార రంగంలోకి రావాలి, డబ్బుని వ్యాపార పరంగా ప్రతి ఒక్కరు వ్యాపారం వైపు మొగ్గు చూపిస్తున్నారు ఎక్కువ శాతం. సో ఇలాంటి వరకు మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? చూడండి, వ్యాపారము అనేది ప్రతిదీ ఎలా నేర్చుకుంటామో బిజినెస్ కూడా నేర్చుకోవాలి. బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 100 మందిలో ఎవరో ఒకళ్ళే నిలబడుతున్నారు, 99 మంది లాస్ అవుతున్నారు. ఓకే, ఎందుకు అని అంటే బిజినెస్ స్ట్రాటజీస్ తెలియదు. ఎస్,
బిజినెస్ అంటే ఫ్రెండ్షిప్ కాదు, బిజినెస్లో ఫ్రెండ్షిప్లా చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోయాను సార్ అంటారు. ఎవరు మోసం చేస్తాడు? పార్ట్నరే మోసం చేస్తాడు, తెలిసినోడే మోసం చేస్తాడు. అవునా? బిజినెస్ స్టార్ట్ చేసి కూడా అనేక మంది ఎందుకు నష్టపడుతున్నారంటే సరైన స్టెప్స్ లేకపోవడం వల్ల. ఎలా వ్యాపారం చేయాలి, ఎలా సంబంధాలు కలిగి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సేల్స్ స్ట్రాటజీస్ ఉన్నాయి, బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అవునా లేదా? అంటే ప్రతిదాన్ని కూడా ఒక పని అనమాట. ఉద్యోగం చేయటం ఏముంది, ఒక వ్యక్తి చేసిన చెప్పిన పని నువ్వు చేయటమే. అక్కడ ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ తగ్గట్టు చేయొచ్చు. బిజినెస్ అంటే మేనేజ్మెంట్ వచ్చి ఉండాలి, మల్టిపుల్ మేనేజ్మెంట్ ఉండాలి, అవునా లేదా? అంటే క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, కస్టమర్లు ఎలా అట్రాక్ట్ చేయాలి ఇది ఉండాలి, మేనేజ్మెంటల్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా కలిపి ఉంటేనే ఒక బిజినెస్ అనేది. ఎస్ సార్. సో అందుకే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు లేక చాలామంది బిజినెస్ పైపు వస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ వర్క్షాప్ ఏదైతే హౌ టు ఎర్న్ మనీ అనేది, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడి వారు ఉన్నటువంటి రంగంలోనే ఉద్యోగం చేసుకుంటూ కూడా ఏ రకంగా డబ్బు సంపాదించాలనేది, చిన్న డబ్బు నుంచి పెద్ద డబ్బు వరకు, చిన్న స్థాయి నుండి అన్ని రకాల ఉన్నటువంటి వయసు వారికి, అన్ని రకాల ఉన్నటువంటి వ్యక్తులకి ఉపయోగపడడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం. మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యమైన వర్క్షాప్ అనేది నేను తెలుసుకున్నాను, మన వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మీరు అనేక వర్క్షాపులు పెట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా వారి జీవితంలో అటు మెంటర్గాను అటు వ్యాపార పరంగాను అటు మానసికంగాను అభివృద్ధికి మీరు ఎన్నో వర్క్షాపులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ గ్రేట్ వర్క్షాప్స్. మీరు పెడుతున్న వర్క్షాప్స్ వల్ల అనేక మంది అటెండ్ అయిన వారు ఒక్కసారి అటెండ్ అయితే రెండోసారి దాని వాల్యూ తెలిసి అటెండ్ అయిన వారు రెండోసారి మీరు ఏది పెట్టినా అటెండ్ అవుతున్నారు, తెలియని వారు రకరకాలుండి కామెంట్స్ చేస్తున్నారు. ఎనీవే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.